సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలుగు చలనచిత్ర రంగంలో అపూర్వ ఘట్టం. నటసింహం నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 సంవత్సరాలు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకను సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ రంగ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అయితే వారిలో యంగ్ టైగర్ NTR ఉన్నారా? బాబాయ్ స్వర్ణోత్సవాలకు అబ్బాయి వస్తున్నారా? భాగ్యనగరంలో జరిగే స్వర్ణోత్సవాలకు బాలకృష్ణ సమకాలికులతో పాటు ఎంతో మంది సినీ రాజకీయ రంగ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు. అత్యంత ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న ఈ ఈవెంట్ కు చంద్రబాబు కూడా ఆహ్వానం అందింది. బావమరిది బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు రావాలని ఇచ్చిన ఆహ్వానంపై చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ రంగ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నట్లుగా సమాచారం. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బాలకృష్ణ స్వర్ణోత్సవాలకు ఆహ్వానించారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమారెడ్డి, మా అసోసియేషన్ నుంచి మాధాల రవి, శివబాలాజీ, నిర్మాత ముత్యాల రామదాస్ లో ఆహ్వానం అందుకున్నారు. అయితే అందరికీ ఆహ్వానం అందింది. మరి NTR రూపురేఖల్ని పునికి పుచ్చుకున్న జూనియర్ NTR కు ఆహ్వానం అందిందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బాబాయ్ వేడుకలకు అబ్బాయిని పిలిచారా లేదా అనేది నందమూరి అభిమానుల్ని తొలి చేస్తున్న సందేహం. తారక్ కు బాలయ్య ఫ్యామిలీకి మధ్య విభేదాలు తలెత్తి అని గుసగుసలు వినిపిస్తున్నా బయట ఎక్కడా కనిపించలేదు. మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ తారక్ కనిపించలేదు. అంటే ముట్టనట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే తారక్ కు ప్రత్యేకంగా ఇన్విటేషన్ అందిన దాఖలాలు అయితే లేవు. చూస్తే నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీల్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రియాక్ట్ అయ్యారు. ఫిలిం ఇండస్ట్రీలో అగ్రహీరోలతో పాటు అందరికీ ఇన్విటేషన్లు వెళ్లాయన్నారు. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ మన కుటుంబం అని భావించి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని పిలుపునిచ్చారు. సాటి హీరో బన్నీని ఆహ్వానించిన వారు తారక్ ను ఆహ్వానించలేకపోయారా అని ఫ్యాన్స్ కూడా నొచ్చుకుంటున్నారట. అయితే తనకు ఆహ్వానం అందని కారణంగా ఇక్కడ ఉండటం కన్నా దూరంగా ఉండటమే మేలని భావించిన జూనియర్ NTR తన అమ్మమ్మ ఊరు కుందపూర్ కు వెళ్లినట్లుగా సమాచారం. చూద్దాం మరి స్వర్ణోత్సవాల్లో ఏదైనా మ్యాజిక్ జరిగి బాబాయ్ వేడుకలకు ఈ అబ్బాయి హాజరవుతారేమో.